అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పదమూడు వేలు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరి లిస్ట్ అనేది విడుదలైందండి ఎవరైతే మనకు డబ్బులు పడని వాళ్ళ లిస్ట్ అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ లిస్టులో మీరు పేర్లు అనేది చూసుకుని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది దయచేసి అమ్మఒడి పదమూడు వేలు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరూ కూడా అయితే లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా నాలుగో విడత కింద పదమూడు వేల రూపాయలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక చాలామంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి ఇక మరికొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది తల్లుల ఖాతాల్లోకి అయితే అయితే జమ కాలేదనమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల పంపిణీ కూడా ఆపేసింది మొన్నటితో ఇక మనకు ఇప్పుడు ఎవరైతే మనకు ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా ఎవరైతే డబ్బులు పడలేదో పేమెంట్ ఫెయిల్ అయిందో వారందరూ లిస్ట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట ఈ లిస్టులో కనుక మీరు పేర్లు చూసుకుని దానికి సంబంధించినటువంటి పత్రాలు రెడీ చేసి మీరు వార్డు సచివాలయాలు ఇచ్చినట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది ప్రాసెస్ చేస్తాం వారం రోజుల్లో మళ్ళీ కూడా మీకు డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు అనమాట అమ్మఒడి సంబంధించి ఆధార్కి బ్యాంక్ ఖాతా లింక్ లేని కారణంగా ఫెయిల్ అయినటువంటి పేమెంట్లను తిరిగి ఈ వారం మరోసారి ప్రాసెస్ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఎవరైతే ఇంకా ఆధార్కి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు వారు వెంటనే లింక్ చేసుకోండి అని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇక ఈ లిస్ట్ అంతా కూడా విడుదలైంది ఆ గ్రామ వార్డు సచివాలయంలో అయితే అందుబాటులో ఉంది లిస్టులో పేర్లు చూసుకోండి మీరు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే మీకు వెంటనే కూడా అమౌంట్ డబ్బులు అయితే జమ అయిపోతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి